రైట్ ఇక విద్యాసాగర్ గారు, ఎస్ మీరు కంటిన్యూ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేసి తిరుపతి ఎన్నికలు అనేది ఏదో ఒకే సాగు ప్రభుత్వం వస్తుంది, దానివల్ల ఓటు లాభం వస్తుంది అనేది మాత్రం కల. ఇది ఒక అపోహ తప్ప. ఆ మూవీ రిలీజ్ అయినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి డామేజ్ అనేది జరగదు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు తెస్తున్న సంక్షేమ పథకాలే ఈరోజు ఓట్లేస్తున్నారు ప్రజలు అంతే కానీ సినిమాలు చూసో లేకపోతే ఇంకోటి చూసి ప్రజలు ఓట్లేయరండి. అంటే సినిమా రిలీజ్ రేపనంగా ముందుగా ఈ రాజకీయం అనుకోవాలా, లేకపోతే ఇతరత్ర సినిమాకి అడ్డంకులా, లేకపోతే పవన్ కళ్యాణ్కి అడ్డంకులా, వీటన్నిటిని కూడా సృష్టించబడ్డాయి, ముందు రోజు నుంచే సృష్టించబడ్డాయని జనసేన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి వాళ్లే ముందుగా ఆజ్యం పోశారు. యాజ్ యూజువల్ గా సినిమా రిలీజ్ అయ్యి ఒక వారం పాటు హౌస్ఫుల్ ఉండి తర్వాత నెమ్మదిగా థియేటర్లలోంచి సినిమా వెళ్ళిపోతుంది, కానీ దీనికి రాజకీయ రంగు పులిమింది మాత్రం వైసీపీ అని చెప్తున్నారు జనసేన నేతలు. ఏం చెప్తారు మీరు? ఇతర సినిమాలకు లేని నియమ నిబంధనలు అన్ని కూడా, అంటే ముందుగా రిలీజ్ అయినటువంటి రంగ్ దేకి 250 రూపాయల వరకు టికెట్ రేట్ ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ. సో వకీల్ సాబ్ కి వచ్చినటువంటి నష్టం ఏంటి? వకీల్ సాబ్ కి మూవీకి సంబంధించి టికెట్ల ధరలు ఎక్కువగా ఉంటే వచ్చేటువంటి పరిస్థితి ఏంటి? వారికి వచ్చిన నష్టం అదే వాళ్ళ సినిమా ప్రొడ్యూసర్స్ కి వాళ్ళకి సంబంధించిన అనేది గవర్నమెంట్ ఇలాంటి ఇన్వాల్వ్మెంట్స్ చేసి ఏదో బ్యాన్ చేయడం లేకపోతే ఫ్యాన్స్ కొన్ని బ్యాన్ చేయడం అనేది కాకుండా కరోనా ఉన్న పరిస్థితుల్లో మోస్ట్లీ ఇన్సూరెన్స్ కలెక్టర్స్ కానీ తీసుకొచ్చేమో కానీ మీరు అసలు గుడిగుడి ఉంచి గుళ్ళూరావు గారు అక్కడే ఒక మాట దగ్గర తిరుగుతున్నాం అండి. ఎస్ 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 ఒక నిమిషం ఒక నిమిషం చిటిబాబు గారు ఒక నిమిషం మీరు మాట్లాడండి చిటిబాబు గారు. సబ్జెక్ట్ మొత్తం కంక్లూజన్ కి వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకుందాం అనుకున్నాం బీజేపీ నుంచి. సో ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూడా లేదు, చాలా సమయం ఉంది. అసలు మీరు మెయిన్ జనసేన బీజేపీ పొత్తుతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, అక్కడ సునీల్ దియోదర్ గారు కూడా చెప్పారు కదా, అయ్యో పార్టీ తరఫున సునీల్ దియోదర్ గారు కూడా అక్కడ థియేటర్ వద్ద అన్యాయం జరుగుతుందని చెప్పేటువంటి పరిస్థితి. సిటిబాబు గారు కంటిన్యూ. మీరు వైసీపీ తమ్ముడు పవన్ కళ్యాణ్ పనికిరాడు, ఆ తమ్ముడు యొక్క రాజకీయ అనుభవం ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు నాకు తెలియదు, కానీ రాజకీయాలు రాజకీయాలకు పని ఒక వ్యక్తి రాజకీయాలకు పనికి వస్తాడు పనికిరాడు అని నిర్ణయించేంత మేధావులు అయిపోయారు వైసీపీలో ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళకు 10 సంవత్సరాలు వాళ్ళు మేధావులని పనికి వస్తారని ప్రజలు ఓట్లేలా అది గుర్తుంచుకోవాలి. వైసీపీని గెలిపించింది ప్రజలు రాజకీయ సమర్థత పరిపాలన ఇది ఉంది జగన్ గారు గెలిపించరా, మీరు ఆ విధానం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు గెలిపించారంటే జగన్ చంద్రబాబు దుష్ట దుర్మార్గ దుర్నీతి దౌర్మాజ్య పరిపాలనకి అతని దోచుడు దాచుడు కార్యక్రమాలకి అతని యూటర్న్ వెన్నుపోటు విధానాలకి చేదరించుకుని అసహించుకుని అతను కాదనుకుని వద్దనుకుని అప్పుడు ఎవరు అంటే ఇదిగో 10 సంవత్సరాలుగా మన ముందు తిరుగుతున్నాడు కదా ఒక్క అవకాశం ఇవ్వండి దేహి దేహి అన్న చెల్లి అయ్యా అమ్మ అని అడుగుతున్నాడు కదా ఇచ్చి చూద్దామని ఇచ్చారు. అంతే తప్పితే మీరు సమర్థులనో మీరు పనికొస్తారనో మీరు రాజకీయాల్లో నిష్ణాతులనో మీరు పరిపాలన ఉద్దండులనో కాదు అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఫస్ట్. ఆ తర్వాత అసలు విషయాన్ని కొద్దాం. ఇది వీళ్ళు ఒక గేమ్ వైసీపీకి ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆల్వేస్ దే ప్లే మైండ్ గేమ్ ఆడతారు. ఇవాళ ఈ సినిమా మీద వాళ్ళు స్టార్ట్ చేసింది ఒక మైండ్ గేమ్. ఎందుకంటే ఈ ఏదన్నా సరే వైఎస్ఆర్సీపీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా పోరాడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు వైసీపీ నేతలు. అది పశ్చాత్తాపం మైండ్ గేమ్ చెప్తా ఇప్పుడు. దీని యొక్క డ్రామా ఏంటంటే ఈ వైసీపీ ఈ సినిమా వకీల్ సాబ్ సినిమా ఇది ఒక పరిధి దాటి రిలీజ్ అవగానే ఒక పరిధి దాటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు ఇంకో ఫ్యాన్స్ కాదు అందరు ఫ్యాన్స్ ఆడ మగ పిల్ల జల్ల ముసలి ముతక ఆ పసిబిడ్డ బాలాది హర్షించే సినిమాగా ఒక సమాజపు సినిమాగా ఏర్పడిపోయింది. అంటే అందరి బంధువు అయ్యా ఈ సినిమా అన్నట్టు అయ్యింది. ఈ అందరి బంధువు అయ్యా అన్న ఈ సినిమాని ఒకళ్ళకి దాని ఆ ప్రేక్షకులు విభజన తీసుకురావాలి. ఇదేదో ఇప్పుడు ఇందాక ఆయన నేను ఫాన్ ఇప్పుడు ఆయన సినిమా చూడండి
ఇలా ఆ వైసీపీ అభిమానులు ఆ సినిమా చూడని ఒకటి దూరం చేయడం కోసమని ఆ విభజన తీసుకురావడానికి రిలీజ్ రోజు అందరి అభిమాన అందరి పార్టీల వాళ్ళలాగే వైసీపీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సినిమా చూసారు. మీరు దాని మీద విరోధం వినండి, విజయసాగర్ గారు ఒక నిమిషం, విజయసాగర్ గారు మాట్లాడండి, విజయసాగర్ గారు ఒక నిమిషం మాట్లాడండి, వినండి. మీరు గేమ్ ప్లాన్ ఏంటంటే మీరు చూసే వాళ్ళని కూడా చూడలేవకుండా ఇది మన వైసీపీ వ్యతిరేక వైసీపీ అభిమానులు ఎవరు ఈ సినిమా చూడలేవకుండా ఇట్లాంటి ఒక గేమ్ ప్లాన్. ఇది అందరూ చూసే సినిమా, అందరూ ఆదరిస్తున్న సినిమా, అందరికి నచ్చిన సినిమా, అందరూ గుండెలు కత్తుకుని నెత్తిరెత్తుకుంటున్న సినిమా, ఇది సామాజిక స్పృహతో కూడిన సినిమా. ఈ సినిమాని మీరు అడ్డుకోవాలి, ఈ గేమ్ ప్లాన్ అందుకే స్టార్ట్ చేశారు. మనాడు కూడా నేను అందుకనే చాలా మంది చాలా సందర్భాల్లో కూడా మనం డిబేట్ అన్నింటిలో కూడా నేను పవన్ అభిమానులకి వాళ్ళకి జనసేన ప్రేమికులు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరు ఈ ట్రాప్ లో పడద్దు, ఇగ్నోర్ దేమ్, వాళ్ళని వాళ్ళ ప్రయత్నాన్ని ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ఆ ప్లానే వాళ్ళది విభజించాలి, ప్రేక్షకుల్లో విభజన తీసుకురావాలి, ప్రేక్షకుల్లో మొత్తం ఎగబడి ఈ సినిమా కాకుండా ఒక వర్గం తప్పించాలి. ఇది వాళ్ళ ఇది ఎందుకు ఈ భయం, అసలు విషయానికి వస్తే ఎందుకు ఈ భయం వైసీపీకి, వైసీపీకి ఎందుకు ఈ భయం, వైసీపీకి భయం ఎందుకంటే ఇప్పుడు ఇన్నాళ్ళు చంద్రబాబుని అపోజిషన్ చంద్రబాబు మొన్నటి దాకా చంద్రబాబు రెండోసారి ఇప్పుడు వెళ్ళిపోయాడు వెనక్కి. చంద్రబాబు ఉండటం వల్ల అసలు ఈజీ, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు 3,000 ఇచ్చావు 3,000 కోట్లు అంటే నువ్వు 6,000 కోట్లు, నువ్వు కేట్ అంటే నువ్వు డూప్లికేట్, నువ్వు ఇసుక దగ్గర అంటే నువ్వు పేడ దగ్గర, ఇలా ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటతో సరిపోయింది. కానీ నిజమైన ప్రతిపక్షంట ప్రశ్నించడానికి జగన్ ని నిరూరించడానికి చంద్రబాబు టోటల్ ఫెయిల్యూర్ అయితే ఇప్పుడు ఈ కొత్త బీజేపీ జనసేన కూటమి పవర్ఫుల్ గా వస్తుంది. ప్రజలు కూడా ఈ కూటమనే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఈ జగన్ ని నిలువరించడానికి కానీ నిగుచేల్చడానికి కానీ ఈ కూటమే సరైనది, దమ్ము ధైర్యం ఉన్న కూటమి అని ప్రజల్లో కూడా అంగీకారం పెరుగుతారు. ఒకసారి మీరు మాట్లాడిన దానికి విజయసాగర్ గారు మాట్లాడతారు ఒక నిమిషం. మీరు మాట్లాడిన దానికి ఒకసారి విజయసాగర్ గారు సమాధానం తీసుకుందాం ఒకసారి. ఈ ప్రత్యామ్నాయ ఎదుగుతాది కనుక భయపడుతున్నారు. ఆ భయంలోనే ఈ ఈ కూటమిలో ఎవరికి సక్సెస్ వచ్చినా ఆ సక్సెస్ ని ఎట్లాగా అడ్డుకోవాలి, ఎట్లా ఆపాలనే ప్రయత్నం. అంటే విజయం మీద అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చిట్టిబాబు గారు ఒకసారి విజయసాగర్ గారు ఏం చెప్తారనేది ఒకసారి విందాం. ఎస్ ఒక నిమిషం చిట్టిబాబు అన్న, ఎన్ని వారాలు బీజేపీతో చిట్టిబాబు అన్న చెప్పమ్మా, ఎన్ని వారాలు సంబంధాలు పెట్టుకున్నారు, ఎన్ని వారాలు విడాకులు తీసుకున్నారండి జనసేన? అది మోడీని మోడీ గారిని సాక్షాత్ ప్రధానమంత్రిని ఎన్ని మార్లు అవహేళన చేసి మాట్లాడారు ఈ జనసేన నాయకుడు మీ పవన్ కళ్యాణ్. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వలించినట్టు చూస్తా ఉంటే జగన్ ఎన్నిసార్లు మెడల్ ఉంచుతా ఉంచుతాడు కాదు, 23 మంది ఎంపీలు మోడీ మెడల్ వస్తున్నాడు, మరి ఇప్పుడు ఆయన కాళ్ళ దగ్గర మెడల్ వస్తున్నాడు ఎందుకు? మాట్లాడదు ఈ అక్కడ ఈ డైనమిక్స్ మారినప్పుడు, ఎప్పుడు కూడా రాజకీయాల్లో డైనమిక్స్ మారినప్పుడు బంధ బాంధవ్యాలు మారతాయి, అది రాజకీయం. ఆ రాజకీయం నీ నీ అనుభవంలో నీకు తెలిసేమిటో నాకు తెలియదు, కానీ రాజకీయంలో ఎప్పుడు కూడా డైనమిక్స్ మారినప్పుడు 200 అవుతుంది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆ డైనమిక్స్ మారుతున్నాయి. మీ ఆడింది ఆట పాడింది పాట చెల్లే రోజులు పోయి మిమ్మల్ని నిలువరించే మీ నిక్కు చేసే ఒక బలమైన శక్తి బీజేపీ జనసేనగా అవతరిస్తోంది, ప్రజలు దాన్ని ఆమోదిస్తున్నారు. ఇది మీరు గుర్తిస్తే బాగు మంచిది, లేకపోతే చిట్టిబాబు గారు ఒక నిమిషం విజయసాగర్ గారు మాట్లాడివ్వండి. ఎస్ సర్పంచ్, సర్పంచ్ ఎన్నికల్లో ఎన్ని గెలిచారండి? సర్పంచ్ ఎన్నికల్లో లోకల్ లోకల్ ఎన్నికలు లోకల్ ఎన్నికలు కాదు వీరు, లోకల్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు అన్నప్పుడు లోకల్ ఎన్నికలు ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీకే ఉంటుంది, ఏ రాష్ట్రంలో అయినా అదే చరిత్ర. రాష్ట్ర ఎన్నికలు అన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అని ప్రజలు మనస్తున్నారు. ఎంపీ ఎన్నికలు అన్నప్పుడు ఎవరికి ఎవరికి చేయూతనివ్వాలి?
చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు ఒక్క నిమిషం విదేశాంగ గారు మాట్లాడివ్వాలి. చిట్టిబాబు అన్న పాయింట్ వచ్చారు చెప్పు. ఇంతకు ముందు ఏమన్నారు, ఎన్నికలు వస్తా ఉన్నాయి అందుకు వకీల్ సాబు సినిమాను ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైనా వైసీపీ మాత్రము లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలిచిందనేసి మీరే సమర్పిస్తున్నారు. మళ్ళీ మా తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు ఓడిపోవటము లేకపోతే 400,000 మెజార్టీ తగ్గించడము మీ వల్ల కాదు, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం సాక్షాత్ తిరుపతి ఎన్నికల్లో మీ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే తిరుపతిలో నిలబడి ఏం మాట్లాడారన్న మీరేం మాట్లాడారు? 23 MPలు ఇస్తే అరగంటలో తీసుకొస్తారన్నారు, ఏం మాట్లాడారు? మేము అక్కడ మాట్లాడింది అదే నువ్వు అన్నావు. ఒక నిమిషం, తిరుపతిలో మేము మాట్లాడింది వాస్తవం. మేము మాట్లాడిన చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ప్యాకేజ్ అనే మాట, ఒక్క నిమిషం చిటిబాబు గారు, ఒక్క నిమిషం. ఎస్ శ్రీనివాస్ గారు ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? వైసీపీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ, సో రాజకీయాల పరంగా కానివ్వండి, ఇతరత్ర పరంగా కానివ్వండి, ఏ పరంగా చూసుకున్నా కానీ జనసేన మాకు పోటీయే కాదు. మా మైలేజ్ని కానీ లేకపోతే మా మెజారిటీని కానీ ఏమాత్రం తగ్గించేటువంటి ప్రసక్తే ఉండదు. జగన్ ప్రభంజనం వేరే, వకీల్ సాబ్ ఒకవేళ సినిమా పరంగా ఉందే అనుకుందాం, సో దీన్ని చూసి మేము భయపడాల్సినటువంటి పరిస్థితి లేదని చెప్తున్నా. మేము కూడా మొట్టమొదటి చెప్తుంది సినిమాలకి రాజకీయాలు వేరుగానే చూడమనే మేము చెప్తున్నాం. వాళ్ళు కలిపి ముడి పెట్టి ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంది అది. మురళీ గారు, విద్యాసాగర్ గారికి మీరు వేసిన క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు నేను వేసిన క్వశ్చన్ ఏంటి? ఈ రోజున ఆ రేట్లు పెంచితే ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారో లేకపోతే మానేస్తారో అది ప్రజా సమస్య కాదు, కానీ రోజువారీ సమస్య అయినటువంటి రోడ్ల గురించి కానీ లేకపోతే ఆర్టీసీ రేట్ల గురించి కానీ ప్రైవేట్ బస్సుల రేట్ల గురించి కానీ ఏనాడు మాట్లాడినటువంటి పేరు నాని గారు ఈరోజు సినిమా టికెట్ల గురించి అంత ఇదిగా ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అంత హడావుడిగానే అనే మాట మేము మాట్లాడాం. అది చెప్తే దానికి సమాధానం చెప్పడం మానేసి ఆవు కదా 2014 చెప్పిన, ఆవు కదా 2019 చెప్పిన, ఆవు కదా మళ్ళీ ఆవు కదా నిలకడలేదు పవన్ కళ్యాణ్ గారికి. ఏం నిలకడలేదని చెప్పంటారా మీకు? మళ్ళీ మాటలు మార్చాలంటారా? లేక ఇంకో విషయం మారదా మాట చెప్పుకొచ్చారు ఇందాక మీరు చెప్పమంటారు గతంలో అండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వారి తల్లి విజయ విజయమ్మ గారు వీరిద్దరే రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారణం అని చెప్పినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు మీ పార్టీలో జనరల్ సెక్రటరీ ప్లస్ ఒక మంత్రి గారు, వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ చెంచల్ కూడా పార్టీ అని చెప్పినటువంటి కన్నబాబు గారు మీ పార్టీలో ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి గారు, జైలుకి బెయిల్కి మధ్యన ఊగిసలాడుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పినటువంటి మా అసెంబ్లీలో చెప్పినటువంటి కన్నబాబు గారు మీకు పార్టీలో ఒక ఎమ్మెల్యే మంత్రి గారు, మీరు మా గురించి, మా జనసేన పార్టీ గురించి, మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా? ఎస్ నిలకడ గురించి మాట్లాడతారా? ఎన్ని చెప్పి 20 ఎలక్షన్స్ కు ముందు ప్రతి కాలేజీకి తిరిగారు. ఎలక్షన్ ముందు ప్రతి కాలేజీకి తిరిగి ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి సంజీవిని, మాకు మెజార్టీ ఎంపీలు ఇస్తే మేము ప్రత్యేక హోదా సాధిస్తాం, కేంద్రం మెల్ల ఉంచుతామని చెప్పన్నారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన ఏం చేస్తున్నారు మీరు? కేంద్రంలో ఉన్న బిల్లుకేమో అక్కడ మద్దతు చెప్తారు, ఇక్కడికి వచ్చి మాట్లాడరు. కేంద్రంలో మన మద్దతు అవసరం లేదు. సో దీనికి సంబంధించి ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అంటే ముందుగానే చెప్పినటువంటి పరిస్థితి. దీని మీద చర్చా కార్యక్రమాన్ని కొనసాగించేందుకు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టేడియం